రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 100 రోజులు నిండుతూ ఉంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్ల మీద నోటరైజ్డ్ డాక్యుమెంట్లు చేసి ఇంటింటికి పంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాట నిలుపుకోలేకపోయింది. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసింది. 100 రోజుల పాలన 3 విచారణలు 6 వేధింపులు అన్నట్టుగా సాగింది. ప్రమాణ స్వీకార చేసే ముహూర్తం మాత్రం ముఖ్యమంత్రి గారు 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ఆ రోజు ఏం చెప్పారంటే, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ జన్మదినం రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను, నా మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీదనే ఉంటుందని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని బహిరంగ వేదికల మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతూ ఉన్నారు. కుర్చీని ఎక్కడంలో, గద్దెని ఎక్కడంలో మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే మాత్రం దాటవేస్తున్నారు. వారు అనేక విషయాలు చెప్పారు. గ్యారంటీలకు మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు, చేయించారు, పూటకో మాటతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రగతి భవన్ను కూలుస్తాం, నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు, విలాసవంతమైన సౌకర్యాలు అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి గారే అందులో ఉంటున్నారు. అసెంబ్లీను సందర్శించిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్వరూపాన్నే మార్చేస్తాం 3 నెలల్లో అన్నారు. తట్టెడు మట్టి కూడా తవ్విన పరిస్థితి లేదు. రైతు భరోసా ఇస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు. రైతు బంధునే ఇలా మొదలుపెట్టి 100 రోజులైనా పాతది కూడా ఈరోజుకు పూర్తి చేయలేకపోయినారు. పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నారు, దానిపైన అతి గతి లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు, ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు. దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత రైతులు తమ పంట పొలాలలో మంటలు పెట్టుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెడితే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేర్చుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనబడతా ఉంది. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం కేసీఆర్ గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మళ్ళీ ఖాళీ బిందెల ప్రదర్శన కనబడతా ఉంది. స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్లోనే కనబడ్డది. నిన్నెవరో ఖమ్మం నుంచి వచ్చి చెప్తా ఉన్నారు, ఖమ్మం పట్టణంలో ప్రతి 3 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుందట. ఈరోజు గత ఐదేళ్ళు కేసీఆర్ గారి హయాంలో ఖమ్మంలో ప్రతిరోజు ఇంటింటికి త్రాగునీరు వచ్చింది. మీరు వచ్చిన 100 రోజుల్లోనే ఏమైపోయింది? 3 రోజులకు ఒక్కసారి ఖమ్మం పట్టణంలో నల్ల నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మీరే చెప్తున్నారు మా పార్టీయే ఉందని. కనీసం కర్ణాటకను ఒప్పించో మెప్పించో గా తాగునీళ్లు తీసుకురావడానికి. సాగునీరు మీరు ఎట్లా తేయలేకపోతున్నారు, కానీ త్రాగునీరైనా తేవడానికి కర్ణాటకను ఒప్పించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు. ఇవాళ మేము కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ప్రాజెక్టులు పోకుండా
మేమేమో పోరాటం చేస్తే మీరు వచ్చి రాగానే కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి కేఆర్ఎంబి మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడితే, బీఆర్ఎస్ పోరాడితే మళ్ళా తోక ముడిచి ప్రాజెక్టులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. మీ మేనిఫెస్టోలో 100 రోజుల్లో గొల్ల కుర్మలకు 2వ దశ గొర్రెలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. 100 రోజులు నిండినా ఒక్కరికి కూడా గొర్రె పిల్లలు ఇవ్వకపోతురి. ఆ రకంగా ఇవాళ వాళ్ళు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేయాలని ఎన్నో కార్యక్రమాలు ఆలోచించారు. గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలి అని అలా ఎన్నెన్నో కార్యక్రమాలు, అంటే కొత్త కొత్త కిట్లు అందించారు. కేసీఆర్ గారు కొత్తగా ఆలోచించి కిట్ల పథకాలు ప్రవేశపెడితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తిట్లతో కలుషితం చేస్తూ ఉన్నారు. తిట్లల్లో పోటీ పడుతున్నాయి ఆయన. కేసీఆర్ గారు కిట్లల్లో పోటీ పడితే రేవంత్ రెడ్డి గారు తిట్లల్లో పోటీ పడుతున్నారు. 100 రోజుల్లో ముఖ్యంగా మీరు ఏదైనా సాధించిందంటే 10 సార్లు ఢిల్లీకి అయితే పోయించండి. అంటే ప్రతి 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. రైతు బంధు పడలేదని ఎవరైనా రైతులు అడిగితే ఒక మంత్రి గారు చెప్పుతో కొట్టమంటాడు. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనత. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొట్టమంటాడు మంత్రి గారు. ఇది మీ పాలన తీరు. కేసీఆర్ గారి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేసి నీచమైన స్థాయిలో వ్యాఖ్యలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు దిగజారినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైన విషయం మొన్నటి బడే బాయ్ చోటే బాయ్ దాంతో రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు, ఆయన వ్యవహార శైలితో ఈ బడే బాయ్ చోటే బాయ్ బంధం ఇవాళ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు బద్ధ విరోధులు, తెలంగాణలో మాత్రం వారిది బలమైనటువంటి బంధం కనబడతా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా ఇదే రేవంత్ రెడ్డి గారు వలసలపైన ఓ పతివ్రతలాగా మాట్లాడినాడు. పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టమని మాట్లాడిండు. ఇప్పుడు బీజేపీ నాయకుడికి టికెట్ రాకపోతే ఆయన ఇంటికే పోతున్నాడు. అబ్బా ఎంత ఔదార్యం, ఎంత ప్రేమ! ఇట్లా అనేక అంశాలపై ఇవాళ యూటర్న్ తీసుకున్నారు. మీరు అట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు, అదేంటి, ఫార్మాసిటీ రద్దు, తర్వాత లేలేలే మేము 3000 ఎకరాలకు ఫార్మాసిటీ పెడతాం, మెట్రో రైలు రద్దు, లేలేలే రూటు మారుస్తాం, ఇట్లా అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు. వీరి పాలనలో యూటర్ను యూట్యూబ్ పాలనే కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇలా ఏమన్నారో ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మరి ఏం చెప్పిండ్రు, 100 రోజుల్లో ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం, తొలి సంతకం ఈ 6 గ్యారెంటీల మీద ఉంటుందన్నారు, తొలి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద ఉంటుందన్నారు, తొలి క్యాబినెట్ దీనికి చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో అని చెప్పినారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత తెస్తామని చెప్పినారు. ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏగ నేను గేట్లు ఎత్తితే మీ పార్టీలు ఎవరు మిగిలినే మిగిలరు అంటాడు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి ఆ పంటల్ని కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవాళ ఏమవుతుంది రైతులు మీరు చూడండి. రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే జలగోస, ఇది ఎండిపోతున్నాయి. చివరికి గొర్రెలు మేకలు పశువులను మేస్తున్నటువంటి పంటలు మేస్తున్నటువంటి పరిస్థితి, ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు. పెట్టుబడి పెట్టిన కనుక కనీసం ట్యాంకర్లతో పొలాల్ని కాపాడుకునే ప్రయత్నం. ఎండమంట తాగునీటికి తంట,
చూడండి, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాంలు ఈరోజు బోసిపోతున్నటువంటి చెక్ డ్యాంలు. హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం అర్ధరాత్రి వరకు వాటర్ ట్యాంకర్ల సప్లై, మళ్ళా బిందెలు ఖాళీ బిందెలు ట్యాంకర్ల చుట్టూ పరిస్థితి. నగరానికి నీటి ముప్పు, ట్యాంకర్ కావాలంటే 2 రోజులు ఆగాల్సిందే. కేసీఆర్ గారి హయాంలో అసలు ట్యాంకర్ కనబడ్డదా? ఖాళీ బిందెలు కనబడ్డాయా? మీరు వచ్చినారు మళ్ళా ఖాళీ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఈరోజు రైతుల ఆత్మహత్యలు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 174 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ వివరాలతో సహా ఏ ఊరు, వాళ్ళ ఫోన్ నంబరు మీకు మీడియా కూడా ఇస్తాం, వాళ్ళ వారి పేరు, ఫోన్ నంబరు, వారి విలేజ్ పేరు కూడా పెట్టాం ఇందులో. 174 మంది మీ 100 రోజుల్లో, 100 రోజుల పాలనలో 174 మంది రైతులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాదు ఆటో డ్రైవర్లు, ఈ రాష్ట్రంలో మీ పాలనలో 38 మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. చేనేత కార్మికులు, ఇలా చేనేత కార్మికులు పని లేక పూట గడవక సిరిసిల్లలో నేతన్న బలవన్ మరణం. అంటే రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, చేనేత కార్మికులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాటి మళ్ళా పాత కాంగ్రెస్ పాలన, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగినాయో, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది రైతు ఆత్మహత్యలు ప్రారంభమైనాయి, కాంగ్రెస్ పాలన వచ్చింది నేత కార్మికుల బలవన్ మరణాలు ప్రారంభమైనాయి. ఇదా మీ పాలన? 100 రోజుల్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు, ఈ మేనిఫెస్టోలో మీరు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇగో పేజ్ నెంబర్ 6లో 6 గ్యారంటీల అభయహస్తం. ఇందులో మొదటి హామీ పోయింది, చివరి హామీ చేయలేదు, మధ్యలో కూడా చేయలేదు. మొదటి హామీలోనే ఏముంది ఇందులో? మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు మొట్టమొదటి హామీ. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చిండ్రా? ఏ మొహం పెట్టుకుని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లాడతారు మీరు? ఇందులో చివరి హామీ ప్రతి నెల 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ అందిస్తాం. ఈ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు దాదాపు 42 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరినీ మీరు మోసం చేసింది కదా, మీరే చెప్పింది కదా అవ్వా డిసెంబర్ నెల నుంచి నీకు 4,000 పెన్షన్ రాబోతుందని. డిసెంబరు బాయే, 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద మేనిఫెస్టోల్లో అందంగా ముద్రించి ఓట్లేయించుకున్నారు, పోనీ 4,000 పెన్షన్ 100 రోజులు నేటితో పూర్తయింది, ఈరోజుకు అమలు కాలేదు. మేము ఆ రోజుల్లో అసెంబ్లీలో అడితే తొందరపడుతున్నారన్నారు, మేమేం తొందరపడలేదు. ఇప్పుడు మీరన్న 100 రోజుల్లో చెయ్యకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎత్తి చూపడం మా బాధ్యత. రైతుల విషయంలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. వీళ్ళు ఏం రాసింది రైతులకు? ఇందులో రెండవది, మొదటిదేమో 2,500 మోసం, రెండవది రైతు భరోసా పేరిట 3 హామీలు ఇచ్చారు రైతులకు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం, ఇచ్చిండ్రా? మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, ఇచ్చారా? దగ వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్, ఇచ్చిండ్రా? మోసం. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. పైగా ఇవాళ కరువు వచ్చింది. ఈ కరువు నిజంగా కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. అంటే ఇవాళ మేనిఫెస్టోలో మీరు ఏవైతే చెప్పినరో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? రైతులు, మహిళలు, నిరుపేదలు, ముగ్గురిని మోసం చేసింది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు, మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వలేదు, నిరుపేదలు, పెన్షన్ మీద బతికేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను కూడా మోసం చేసింది. ప్రధానమైన 3 వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.
ప్రధానమైన హామీలన్నీ అమలు చేయకుండా బాండ్ పేపర్లు పంచి నోటరీలు రాసిచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో అన్నారు, నా పాలన చూసి 3 నెలల నా పాలన చూసి ఓటేయండి అన్నారు. ఎస్ తప్పకుండా, మేము కూడా అదే కోరుతున్నాం. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తీర్పునియ్యాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ మేనిఫెస్టోలో దయచేసి మీరు కూడా ప్రజల ముందు పెట్టండి, మీడియాను కూడా మేము కోరుతా ఉన్నాం. వైట్ పేపర్స్ ప్రజల ముందు పెట్టండి, లెట్ పీపుల్ టేక్ ఎ డెసిషన్. ఇలా మేనిఫెస్టోలో చాప్టర్ 1 పేజ్ నెంబర్ 5 ముఖ్యమంత్రి గారు.